హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే టాప్ 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ని అయితే పర్చేజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇందులో మీకు నచ్చిన యాప్ ఏదో మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు వాట్సాప్ ఫుల్ వీడియో స్టేటస్. సో దీన్ని షార్ట్ ఫామ్ లో చూసుకుంటే WFVS అని కూడా పిలుస్తారు. సో దీంట్లో ముఖ్యంగా మనకు 3 మంచి విషయాలు అయితే ఉంటాయి. దీంట్లో మీ యొక్క వాట్సాప్లో మీకు నచ్చిన వీడియో ఏదైనా సరే, అంటే 30 సెకండ్స్ కంటే మించిన వీడియో ఏదైనా సరే ఇందులోంచి మీరు అప్లోడ్ చేస్తే అది కంటిన్యూగా అయితే ప్లే అవుతుంది. అంటే మీరు ఒక్కొక్కటి కట్ చేయకుండా దీంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే టైం టు టైం దాన్ని ట్రిమ్ చేసి అప్లోడ్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మీరు సపరేట్గా ఎడిట్ చేసి ఒక్కొక్క పార్ట్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో దానికోసం సింపుల్గా ఇక్కడ చూసుకుంటే మీకు ఫుల్ వీడియో స్టేటస్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన వీడియో ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియో లెంత్ ఎంత ఉన్నా సరే ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు ట్యాప్ చేయండి. సో ఇది కొన్ని భాగాలుగా అయితే విడదీసుకుంటుంది అనమాట. సో విడదీసుకొని అట్ అ టైం మీకు కంటిన్యూగా అయితే ఇది పబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది. సో చూసే వాళ్ళకి ఎక్కడ కూడా ఇది సపరేట్ వీడియో అనిపించదు, కంటిన్యూగా చూస్తూనే ఉంటారు అనమాట. సో వన్స్ మీరు స్ప్లిట్ పైన ట్యాప్ చేస్తేనే కొన్ని భాగాలుగా ఇది విడదీసుకుంటుంది. దాని తర్వాత మీరు వాట్సాప్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మై స్టేటస్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే చాలు, నేరుగా ఇది మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే సెండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ విధంగా మనకు కొన్ని భాగాలుగా విడదీయబడుతుంది అండ్ పబ్లిష్ చేయబడుతుంది. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మీ యొక్క వాట్సాప్లో ఉన్న స్టేటస్ని కూడా ఇది డౌన్లోడ్ అయితే చేసుకుంటుంది. ఇక్కడ మీరు స్టేటస్ సేవర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్తే సో ఇందులో ఉన్న ఫొటోస్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి సేవ్ అయితే చేసుకోవచ్చు. సో లేదు వీడియో కావాలంటే మీరు వీడియోస్ని కూడా ఇక్కడ నుంచి సేవ్ అయితే చేసుకోవచ్చు. సో సేవ్ చేసుకోవడం కోసం సింపుల్గా దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ పైన ట్యాప్ చేయండి, ఇది మీ మొబైల్లో అయితే సేవ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు సేవ్ అయిన వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ ఇక్కడ నుంచి మీరు ఒకసారి గమనించవచ్చు అనమాట. సో చిన్న అప్లికేషన్లో మీకు ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి కదా. సో డెఫినెట్గా మీరు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మన సెకండ్ అప్లికేషన్ పేరు డిజైనర్ టూల్. సో ఈ అప్లికేషన్ ద్వారా మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా ఎవ్రీవేర్ మీ స్క్రీన్ పైన మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు కొద్దిగా కిందికి రండి. ఇక్కడ మీకు మోకప్ ఓవర్లే అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మీకు హారిజాంటల్ ఉంటుంది మరియు వర్టికల్ పొజిషన్ ఉంటుంది. మీకు నచ్చిన పొజిషన్లో మీరు ఇక్కడ ట్యాప్ చేసి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని యొక్క ఒపాసిటీని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక్కడ మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే ఈ విధంగా మీ గ్యాలరీలోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆన్ అయితే చేయాలి. సో వన్స్ మీరు ఆన్ చేస్తేనే ఇక్కడ మీరు ఒపాసిటీని కూడా కాంట అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీ స్క్రీన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధంగా మీ యొక్క ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వేర్ ఎవర్ యూ గో, అండ్ డెఫినెట్గా ఇది మీకు వాట్సాప్లో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే ఈ విధంగా మీ యొక్క పిక్చర్ అయితే కనిపిస్తుంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. సో డెఫినెట్గా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మన థర్డ్ అప్లికేషన్ పేరు ఇంటెలిజెంట్ CV. సో ఇది ఒక రెజ్యూమ్కి సంబంధించిన యాప్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైనా మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఒక అప్లికేషన్ ట్రై చేయండి. మీకు నచ్చిన స్టైల్లో, మీకు నచ్చిన టైప్లో మీ యొక్క రెజ్యూమ్ని మీరు చాలా అందంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఎలాంటి సపరేట్ టూల్స్ అయితే అవసరం లేదు. డిజైన్స్ అన్ని కూడా వీళ్ళే మనకు ప్రొవైడ్ చేసి అయితే ఉంటారనమాట. సో దీనికోసం ఇక్కడ మీరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఈ విధంగా మొత్తం అయిన తర్వాత మీరు కావాలంటే ఇక్కడ కొన్ని మోడల్స్ కూడా గమనించవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కొన్ని డెమో మోడల్స్ అయితే ఇచ్చి ఉంటారు. ఆల్ ప్రొఫెషనల్ అండ్ మోడర్న్, ఇట్లా చూసుకుంటే చాలా రకాల CVs అయితే ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన CV స్టైల్లో మీరు తయారైతే చేసుకోవచ్చు. అండ్ మీరు ఎక్కడైనా కావాలంటే దీన్ని అంటే జిరాక్స్ కూడా తీసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ప్రింట్అవుట్ తీసుకొని. సో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. మీకు డెఫినెట్గా ఏదో సందర్భంలో ఇది బాగా యూజ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మన ఫోర్త్ అప్లికేషన్ పేరు ఎవర్పిక్ 4K వాల్ పేపర్స్. మీలో చాలా మందికి వాల్ పేపర్స్ అంటే బాగా ఇష్టం కదా. సో ఎందుకంటే ఎప్పటికప్పుడు వాల్ పేపర్స్ చేంజ్ చేస్తుంటే మన మొబైల్ లుక్ మారిపోతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో మీకు 4K వాల్ పేపర్స్ అయితే ఉంటాయి, అది కూడా చాలా హై క్వాలిటీలో. అండ్ అంతేకాకుండా ఇందులో మీకు చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. సో దానికోసం దీనిపైన ట్యాప్ చేయండి. లైవ్ వాల్ పేపర్స్ ఉన్నాయి, 4K అల్ట్రా హెచ్డి వాల్ పేపర్స్ ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ కోసం నేను 4K పైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ మీరు ఒక చిన్న డెమో అయితే చూడొచ్చు, ఎంత క్వాలిటీగా యొక్క వాల్ పేపర్స్ అయితే కనిపిస్తున్నాయో. సో మనం దీనిపైన డౌన్లోడ్ చేసుకోవడం కోసం ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ దీనిపైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ ఇది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ మీరు జస్ట్ మొబైల్ నుంచే చూడండి ఎంత క్వాలిటీగా ఇది మీకు కనిపిస్తుందో. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ యొక్క వాల్ పేపర్స్ అయితే. డెఫినెట్గా ఒకసారి దీని మీద ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు కంపానియన్ లాంచర్. మీరు చాలా లాంచర్స్ అయితే చూసింటారు, కానీ ఇది మాత్రం కొస్త డిఫరెంట్ గా ఉంటుంది, చూడడానికి కాస్త గమ్మత్తుగా ఉంటుంది. ఇలా తిరుగుతూనే ఉంటుంది అండ్ మీరు దీన్ని ఆపాల్సి ఉంటుంది. ఆపిన తర్వాత మీకు ఏ యాప్ అయితే కావాలో ఆ యాప్ పైన మీరు ట్యాప్ చేస్తే చాలు, అది నేరుగా ఆ యొక్క అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ మీరు బ్యాక్ వస్తే మీకు సేమ్ మళ్ళీ అదే ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, నేను బ్యాక్ వస్తున్నాను, సేమ్ అదే ఇంటర్ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది. ఇలా మీరు తిప్పితే మాత్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. సో దీన్ని మీరు రెగ్యులర్గా వాడాలంటే మాత్రం మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీన్ని డిఫాల్ట్ లాంచర్గా యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైనా చూసినా కూడా ఏంట్రా బాబు ఇలా ఉందనుకుంటారు. సో ఒక డైలర్ రింగ్ లాగా సో ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. అండ్ దీని సైజ్ కూడా చూసుకుంటే ఇది జస్ట్ 1 MB లోపే ఉంటుంది, అసలు కేబీ సైజ్ అనమాట. అండ్ దీని ద్వారా మీ యొక్క బ్యాటరీ కూడా ఏం డ్రై ఆ ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఇది చిన్న యానిమేషన్ మాత్రమే. సో బ్యాటరీ డ్రైయింగ్ ప్రాబ్లం అయితే దీని ద్వారా మీకు ఉండదు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాళ మన టాప్ 5 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఇందులో మీకు ఏది నచ్చిందో ఎస్పెషల్లీ మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టెక్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.